ఈవీ తెలుగు ఛానల్కి స్వాగతం. నా పేరు కృష్ణ. సో ఇవాళ మనం తున్వాల్ ఈవీ షోరూమ్ దగ్గర ఉన్నాం. ఇది హైదరాబాద్లో ఉంది. ఇది మేడ్చల్ డిస్ట్రిక్ట్ కాపర్ దగ్గర ఉంది అన్నమాట. సో ఇవాళ మనం చూడబోయే ఎలక్ట్రిక్ బైక్ ఏంటంటే ఇది లిథినో లీ అన్నమాట. సో తున్వాల్ ఎలక్ట్రిక్ స్కూటర్ నుంచి ఇది బాగా ఎక్కువ మంది కొంటున్న ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా ఇదే. సో ఈ చూడడానికి చాలా బాగుంది అన్నమాట, చూడడానికి మంచి లుక్ కూడా బాగుంది. అదేవిధంగా దీని బ్యాటరీ కెపాసిటీ కూడా చాలా బాగుందన్నమాట. మీరు ఒకసారి ఇక్కడ డిస్ప్లే చూస్తే కూడా వేరే బైక్లు కాకుండా ఇది డిజిటల్ డిస్ప్లే కూడా ఇచ్చాడు. సో మీరు ఇది కొంచెం అడ్వాన్స్ టెక్నాలజీ కూడా వాడాడు అన్నమాట ఈ బైక్లో. అదేవిధంగా మరి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ స్పీడ్ టాప్ స్పీడ్ ఎంతని చూస్తే మరి ఇది రెండు స్పీడ్ వేరియంట్స్లో ఇచ్చాడు. సో మనకి ఇక్కడ చూస్తే ఇక్కడ లో అని హై అని మోడ్ ఉంది. సో రైట్నో ఇది లో మోడ్లో ఉంది. లో అంటే ఇది మీకు ఒక 45 కిలోమీటర్ స్పీడ్లో వెళ్తుంది. ఒకవేళ హైలో పెట్టుకుని మీరు డ్రైవ్ చేస్తే 55 కిలోమీటర్స్ అంటే 55 కిలోమీటర్ల వేగంతో దాకా వెళ్తుంది అన్నమాట. మరి ఇంకా మైలేజ్ ఈ బైక్ ఒక మైలేజ్ విషయానికి వస్తే అన్నమాట, ఇది ఒకసారి మీరు ఛార్జ్ చేసుకుంటే ఇంచుమించు మీకు 110 కిలోమీటర్ల నుంచి 120 కిలోమీటర్లలోకి మీరు తిరగచ్చు. సో అది ఒక బెస్ట్ ఫ్యూచరు. ఇంకా మీరు ఫ్రంట్ ఇంకా మీకు బ్యాక్ చూస్తే మీకు ఒకసారి ఇది ఓపెన్ చేస్తే మీరు చూడొచ్చు మంచి బూట్ స్పేస్ కూడా ఉంది. మీరు ఏమన్నా బయటికి వెళ్ళినప్పుడు ఏమన్నా పెట్టుకోవాలంటే కూడా మంచి స్పేస్ ఉంది ఇక్కడ, మీరు ఇక్కడ ఇందులో పెట్టుకోవచ్చు. సో అదేవిధంగా మీరు ఇక్కడ బ్యాటరీ చూడొచ్చు, దీని ఛార్జర్ అన్నమాట ఇది. సో ఈ ఛార్జర్ కూడా చాలా సింపుల్ అన్నమాట. మీరు ఇక్కడ ఈ ఛార్జర్ సాకెట్ మీ ఇంట్లో ఎలాగైతే యూజ్ చేసుకుంటారో అదేవిధంగా మీరు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇక్కడ మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ దీని ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది అన్నమాట. మీరు జస్ట్ ఇక్కడ ప్లగ్ పెట్టుకుని, సో మీరు ఇంట్లో ఏ ప్లగ్లోనైనా పెట్టుకుని వాడుకోవచ్చు. సో మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు అన్నమాట. ఇక్కడ ఫ్రంట్ బ్రేక్ సిస్టమ్ చూస్తే ఇక్కడ ఫ్రంట్ వచ్చి డిస్క్ బ్రేక్స్ ఇచ్చాడు. సో ఆటోమేటిక్గా మీకు చాలా అడ్వాంటేజ్ అవుతుంది, ఎందుకంటే మీరు ఫాస్ట్గా వెళ్తున్నప్పుడు సడన్గా బ్రేక్ వేసినప్పుడు డిస్క్ బ్రేక్స్ అనేవి బాగా యూజ్ అవుతాయి. బ్యాక్ వచ్చి మీకు డ్రమ్ బ్రేక్స్ అన్నమాట. అంతేవిధంగా కాకుండా మరి ఇక్కడ బూట్ స్పేస్ కూడా లోపల కూడా చూసుకోవచ్చు. మీరు బ్యాటరీస్ చూడొచ్చు ఇక్కడ మీకు. ప్రస్తుతానికి అయితే ఇందులో లెడ్ యాసిడ్ బ్యాటరీస్ వాడుతున్నారు, కాకపోతే మీకు లిథియం అయాన్ బ్యాటరీస్ కూడా కావాలంటే అవి కూడా పెట్టుకోవచ్చు అందులో. కాకపోతే ఇటు వచ్చి మీకు కొంచెం రేట్ అనేది కొంచెం అటు ఇటు అవుతుంది అన్నమాట లిథియం అయాన్ బ్యాటరీ వాడితే కనుక. మళ్ళీ ఇక్కడ ఇంకో ఆప్షన్ ఏంటంటే మీరు ఎప్పుడైనా ఈ బైక్ను వాడకుండా ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో పెట్టి అయితే బయటకు వెళ్ళారనుకోండి ఒక వారం రోజుల పాటు, అప్పుడు మీరు దీన్ని ఆఫ్లో పెట్టుకుంటే మీకు పవర్ కన్జంప్షన్ అంటే బ్యాటరీ అనేది యూజ్ అవుతుంది అన్నమాట. అప్పుడు మీకు బ్యాటరీ పవర్ అనేది అలాగే స్టోర్ అయి ఉంటుంది, ఎటువంటి డిశ్చార్జ్ అనేది ఉండదు. ఎప్పుడైతే ఇది ఆన్లో ఉందంటే మీరు వాడినా వాడకపోయినా కొంచెం బ్యాటరీ అనేది కొంచెం తగ్గుతూ ఉంటుంది కాబట్టి. సో ఇది మంచి ఆప్షన్ ఇది. ఇంకా మీరు ఫ్రంట్ అపీరెన్స్ చూస్తే ఇక్కడ మీకు ఎల్ఈడి లైట్ వచ్చింది. సో లుక్ కూడా బాగుంది అన్నమాట, మీరు బయటికి వెళ్ళినప్పుడు కొంచెం ట్రెండీ లుక్ ఉంది ఇది బైక్. సో అది ఓవరాల్గా దీని ఫ్యూచర్స్. ఇంకా ఫైనల్గా లిథినో లీ ధర మీకు ప్రైస్ ఎంత అంటే ఇది ఇంచుమించుగా మీకు 69,000 రూపాయల్లో మీకు లభిస్తుంది. అదే సమయంలో మీకు కనుక లిథియం అయాన్ బ్యాటరీ కావాలంటే మీకు కొంచెం ప్రైస్ అనేది కొంచెం అటు ఇటుగా కొంచెం పెరగచ్చు. లెడ్ యాసిడ్ బ్యాటరీతో అయితే మీకు 69,000లో లభిస్తుంది అన్నమాట. సో మీకు నాకు తెలిసి ఇప్పుడు మీకు మొత్తం ఫ్యూచర్స్ అన్నీ అర్థమై ఉంటాయి. సో నాకు తెలిసినంత వరకు మంచి లుక్ అయితే బాగుంది, ఫ్యూచర్స్ కూడా చాలా బాగున్నాయి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముఖ్యంగా సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. థ్యాంక్ యూ. ఎలక్ట్రిక్ వెహికల్స్ .in మోటో ఈస్ కీపింగ్ ది ఎర్త్ ఎ సేఫర్ ప్లేస్ టు లివ్ ఫర్ ది నెక్స్ట్ జనరేషన్స్. ఇఫ్ యూ వాంట్ టు జాయిన్ అవర్ మూవ్మెంట్ యూ కెన్ సపోర్ట్ సింప్లీ సబ్స్క్రైబింగ్ టు అవర్ ఛానల్ ఆర్ షేరింగ్ అవర్ వీడియోస్ ఆర్ కమెంటింగ్ ఆన్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.